శివరామ్ మహారాజ్ గారికి, అనిల్ మహారాజ్ గారికి, శంకర్ నాయక్ గారికి, హైదరాబాద్ నుంచి వచ్చిన రాజు నాయక్ గారికి, వేదికపై ఉన్నటువంటి గౌరవ పూజారులకు, వివిధ గ్రామాల నుంచి వచ్చినటువంటి గౌరవ సర్పంచులకు, గౌరవ ఎంపీటీసీ సభ్యులకు, ముఖ్యంగా రెడ్డిపేట పెద్దలందరికీ, తండవాసులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తాం. చాలా చక్కటి కార్యక్రమం మన రెడ్డిపేట తండాలో. గత కొన్ని సంవత్సరాలుగా ఏ విధంగా ఇన్ని కష్టాలు
పడి ఈ రోజు రామరావు మహారాజ్ గారి విగ్రహ ప్రతిష్ట చేసుకున్నామని సోదరులు చెప్పడం జరిగింది మీ యొక్క పట్టుదలకు మీ యొక్క ఆ చేయాలనే తపనకు నేను మనస్ఫూర్తిగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి నేను అభినందనలు కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను ఎందుకంటే బంజారా ఆశాజీవి బంజారాను మేలుకొల్పినటువంటి మహాత్ముని యొక్క రామరావు మహారాజ్ మహాత్ముని యొక్క విగ్రహ ప్రతిష్ట ఖచ్చితంగా రెడ్డిపేట తండాలో ఉండాలి అని ఆ సంకల్పం ఏదైతే ఉందో అది ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్చుకొని దాన్ని ఈరోజు మా అందరి ప్రేమ్ సింగ్ మహారాజ్ చేతుల మీదుగా ఈరోజు ప్రతిష్ట చేయడం నేను మనస్ఫూర్తిగా అందరినీ అభినందిస్తా ఉన్నాను ఒక్కసారి మనం ఆలోచిస్తే బంజారా గిరిజన తండాల్లో ఈ భారతదేశ వ్యాప్తంగా తండా తిరుగుతూ గిరిజనను చైతన్యం చేసుకుంటూ మనం మూఢాచారాలతో ఉన్నాం అవన్నీ మర్చిపోవాలి సమసమాజ నిర్మాణం కోసం తను ఏ విధంగా తపనబడి అన్నీ వదులుకొని తన జీవితాన్ని బంజారాల కోసం త్యాగం చేసినటువంటి సేవాలాల్ మహారాజ్ యొక్క నాలుగో అవతారం ఎత్తినటువంటి రామరావు మహారాజ్ విగ్రహ స్థాపన చేసుకోవడం నిజంగా మన అదృష్టంగా భావిస్తూ ఉన్నాను వాళ్ళు విగ్రహాలు మనం ఎందుకు పెట్టుకుంటాం ఇందాక సోదరులు కొన్ని చెప్పారు వాళ్ళు మన సమాజం కోసం ఈ భారతదేశం మొత్తం తండా తిరుగుతూ మనలో చైతన్యాన్ని నింపి దురాలవాట్లకు పడ్డటువంటి దుర్వ్యసనాలకు లోనైతున్నటువంటి వారిని సన్మార్గంలో మార్చడానికి కోసం వాళ్ళు జీవితాలను త్యాగం చేసినటువంటి మహామూర్తులు వాళ్ళ జీవితాన్ని మనం ఆదర్శంగా తీసుకొని ఈ తరానికి భవిష్యత్తు పిల్లలకు భవిష్యత్తు తరానికి అలాంటి అలవాట్లు ఉండొద్దు మన సంస్కృతిని మన యొక్క సమాజ మేలు కోసం మమ్మల్ని మీరు వేశారు ముస్లింలకు కూడా వాళ్ళకు కూడా పిల్లలకు ఇవ్వడం జరిగింది మనం కూడా తప్పకుండా నా వంత కృషి చేసి గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి అదేవిధంగా గిరిజన శాఖ మాత్రులు చందులాల్ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ధూపదీప నైవేద్యం స్కీమ్ను మనకు కూడా వర్తింపజేసే విధంగా నా శాయశక్తులా కృషి చేస్తానని నేను పూజారులకు వేదిక ద్వారా ప్రేమ్ సింగ్ మహారాజ్కి నేను తెలియజేస్తూ ఏదైతే రామరావు మహారాజ్ ఆయన చరిత్ర అలాగే మన కామారెడ్డి ఎమ్మెల్యే కొంపగౌర్ధం గారికి అలాగే ఇక్కడ వచ్చేసిన మన టిఆర్ఎస్ పార్టీ నాయకులకు తండ పెద్దలకు తండ నుంచి వచ్చిన నాయకులు కారుబారులకు పెద్ద మనుషులకు అందరికీ జై శివలాల్ జై భవాని ఈరోజు మన ఆదిలాబాద్ నుంచి మాట్లాడినటువంటి మన వసంతరావు నాయక్ మాట్లాడినట్టు కామారెడ్డి జిల్లాలో కాబట్టి మొట్టమొదటిసారిగా ఇక్కడ కామారెడ్డి జిల్లాకు మొదటిసారి అనుకుంటా చాలా చాలా ధన్యవాదాలు అయితే ఒకటే విషయం ఏంటంటే ఒక గురువు అన్నారు కోన్ హే గురు కోన్ హే చేలా ఆర్ కిస్కే లియే ఘుమ్తా అకేలా ఈ విషయానికి అర్థం ఏందో నాకు తెలియదు కానీ ఆ చెప్పే వాళ్ళకి తెలుసు బహుశా కానీ ఎన్నో పురాణాలు చదివాం ఎన్నో భగవద్గీతాలు రకరకాల పుస్తకాలు చదివాం రకరకాల గురువులతోటి ఉపన్యాసాలు విన్నాం ఆ రామాయణంలో పురాణంలో ఎక్కడ కానీ కలియుగంలో అవతారం లేదని చెప్పేసి ఉందని మన శాస్త్రాలు చెప్తున్నాయి కానీ ఇలాంటి సమయంలో అవతారం లేదని పురాణం చెప్తా ఉంటే